జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందుకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. 20వ తేదీ నుంచి ఐసీఎంఆర్ ప్రతినిధుల జాడ కనిపించటం లేదు. నేడు రేపు అంటూ 4 రోజులుగా ఐసీఎంఆర్ ప్రతినిధుల కోసం ఎదురుచూపులే మిగిలాయి. దాదాపు ఐసీఎంఆర్ నెల్లూరు పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. అయితే ఆయుష్ ప్రకటించినట్లు నాటుమందుగా మిగిలిపోతుందేమన్న ఆందోళనలో ఆనందయ్య బృందం ఉంది. మరి నాటుమందుకు ప్రభుత్వ అనుమతి వస్తుందో రాదోనన్న ఆందోళన కూడా ఉంది. రైతుక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మరి ఈ నెల 17వ తారీఖున ఒకసారిగా ముత్తుకూరు కృష్ణాపట్నంలోని ఆనందయ్య కరోనా మందు నిలిచిపోవడం నెల్లూరు రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో చేసినటువంటి వాళ్ళందరూ కూడాను కొంత ఆవేదనకు గురి చేసింది. అయితే ఆ తర్వాత మా ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయి, ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశీలించేందుకు అధికారులు వస్తారని చెప్పి కాలయాపన చేశారు. కానీ 3 రోజుల తర్వాత 4వ రోజు 20వ ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చొరవతో 3 గంటల పాటు నిర్వహించారు. ఆ 3 గంటల్లో దాదాపు 1000 మంది వరకు కూడాను పంపిణీ చేశారు. అయితే ఆ రోజు నుంచి ఇదిగో ఆయుష్ వాళ్ళు వస్తున్నారు, ఇదిగో ఐసీఎంఆర్ వాళ్ళు వస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఐసీఎంఆర్ వాళ్ళు వస్తున్నారు, ఇదే మాట చెప్పుకుంటూ దాదాపు 4 రోజుల పాటు గడిచింది. ఈ రోజు 24 డేటు 4 రోజుల పాటు ఈ ఐసీఎంఆర్ కోసం ఎదురు చూశారు. అయితే 22వ తారీఖున ఆయుష్ వాళ్ళు వచ్చారు. ఆయుష్ వాళ్ళ సమక్షంలో అధ్యయన కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఎలాగైతే ముందు తయారు చేస్తారు ఈ ప్రక్రియంతో కూడాను మా ఆనందయ్య చేసి చూపించడం జరిగింది. అయితే దీంతో వినియోగిస్తున్నటువంటి సామాన్లన్నీ కూడాను వంటింటి సామాన్లేను, దీనివల్ల నష్టం లేదు, ఇబ్బంది లేదు అనేటువంటి ఒక ప్రకటన కూడా ఆయుష్ వాళ్ళు చేశారు. అయితే ఇది నాటు మందు అని ఒక్కసారిగా కూడాను తేల్చేశారు. అయితే ఈ ఆయుష్ వాళ్ళు ఇచ్చినటువంటి నాటు మందు ప్రకటన మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించారు. ఇటు శాస్త్రవేత్తలు సైతం, ఎవరైతే ఆయుర్వేద శాస్త్రవేత్తలు ఉన్నారో వారు సైతం ఇది పూర్తిగా ఆయుర్వేద విషయాన్ని నాటు ముందుగా ప్రకటించడం అనేది సబబు కాదని కూడా సరిపించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ రోజు వాస్తవానికి నిన్న సాయంత్రానికి నెల్లూరుకి ఐసీఎంఆర్ వాళ్ళు చేరుకుంటున్నారు. దాని ద్వారా 24వ తారీఖున ఈ రోజున ఆ కార్యక్రమం ఏదైతే వాళ్ళ ముందు వాళ్ళ సమక్షంలో ఈ అధ్యయన ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది. తర్వాత దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఈ జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం వల్ల నెల్లూరు జిల్లాకి మంచి పేరు వస్తుంది. అంతేకాకుండా ఈ కరోనా ఒక మందు, మంచి మందు కూడాను మానవాళికి లభిస్తుంది. దీని ద్వారా కరోనాను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా అందరూ కొంత సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. నిన్న సాయంత్రం ఇదిగో వచ్చారు, కాసేపుడికి వస్తున్నారు, వచ్చేస్తున్నారు, రేపు ఉదయం ఆనందయ్య వాళ్ళ సమక్షంలో రహస్య ప్రాంతంలో చేస్తారన్నారు. ఈ విషయంలోనే కృష్ణపట్నం గ్రామంలో పూర్తిగా కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఒక ఎన్సీఆర్టీ ఈ యొక్క వీళ్ళ బృందంతో వాళ్ళ సమస్యలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఐసీఎంఆర్ వాళ్ళు సమస్యలు చేసే నేపథ్యంలో పూర్తి అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళ సమస్యలు కాకుండా కృష్ణపట్నం పోర్ట్ లోపల ఉన్నటువంటి సిబిఆర్ అకాడమీలో వాళ్ళు పూర్తిగా ఏర్పాట్లు చేసి ఒక రహస్యంగా ప్రాంతాల్లో దాన్ని చిత్రీకరించేందుకు మొత్తం పరిశీలించేందుకు అధ్యయనం చేసేందుకు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా కూడాను ఉదయం నుంచి వచ్చేస్తున్నారు, వచ్చారు అనుకున్నటువంటి ఐసీఎంఆర్ బృందం కనీసం వాళ్ళు జాడ కనిపించలేదు. ఒకసారిగా అసలు వాళ్ళు వచ్చే అవకాశం కూడా లేదని చెప్పేసి ఒక వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కరోనా ముందుకు ఏదైతే నాటు ముందుగా ఆయుష్ వాళ్ళు తేల్చేసినటువంటి పరిస్థితి ఉందో ఈ నాటు ముందుగా దీనికి పేరు పడిపోద్దేమో, నాటు ముందుగా దీన్ని ప్రకటించేస్తే నాటు ముందుగా ప్రభుత్వం దీనికి అనుమతులు ఇచ్చేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది నాటు ముందుగా పేరు గడిస్తే ఇబ్బంది అవుతున్నటువంటి ఒక ఆందోళన ఇటు ఆనందయ్య మిత్రబృందంతో పాటు ఆనందయ్య కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికైనా ఇటు ఈ వెంటనే ఈ యొక్క ఏదైతే ఆనందయ్య కరోనా మందుందో ఈ మందును వెంటనే పరిశీలించి అధ్యయనం చేసి కేంద్ర ఆయుష్ ప్లస్ ఐసీఎంఆర్ బృందం కూడాను పూర్తిగా పరిశీలించి అధ్యయనం చేసి త్వరగా నివేదిక సమర్పించాలని ఇప్పటికే నెల్లూరు జిల్లా చెందినటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం కూడాను సూచించినటువంటి పరిస్థితిలో ప్రక్రియ త్వరగా జరుగుతున్నటువంటి అయితే అందరూ సంబరపడ్డారు. కానీ ప్రక్రియ మాత్రం ఆలస్యం అవుతుంది. అసలు ఈసారి కనిపించలేదన్న ఒక విషయం తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం లోపు ఏదైతే వీళ్ళ పర్యటన ఐసీఎంఆర్ సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా కలెక్టర్ వెల్లడించేటువంటి అవకాశం ఉందనే విషయం తెలుస్తున్న నేపథ్యంలో ఇటు ఆనందయ్యతో పాటు ఆనందయ్య మిత్రబృందంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ మందు త్వరగా వస్తే త్వరగా కోలుకోవచ్చు అని ఆశపడినటువంటి ప్రతి ఒక్కరు కూడాను కొంత నిరాశలోనే ఉన్నారని చెప్పొచ్చు మాధవి. రైట్ రాజేష్.